కోడిగుడ్డు ఏం చెప్పాలో కూడా తెలియదు వీళ్ళకు అంటే ప్రజల ఆస్తులను దోచుకుంటే భయపెడితే భయపడిపోతారు కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు నేను సవాలు విసురుతున్నా మా పోలీసులు న్యూట్రల్ గా ఉండండి మీరు మీరు న్యూట్రల్ గా ఉంటే అయిపోయింది వీళ్ళ పని కడాన పోలీసులు మంచివాళ్ళు ఇదే పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు నా పీరియడ్ లో తీవ్రవాదుల పైన పోరాడారు మత విద్వేషాలు కట్టడి చేశారు ముఠా కచ్చలను అణిచివేశారు రౌడీల్ని అణిచివేశారు వాళ్ళకు కూడా మనసులు ఉన్నాయి కానీ ఈ సైకో ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు కొంచెం ట్రిప్ట్ అవుతున్నారు ఏవి పోదు మళ్ళీ మీ జీతాలు కూడా నేనే పెంచాలి మీ గౌరవాన్ని కూడా నేనే పెంచాలి మీ తరపున నేనే పోరాడాలి అందుకే అడుగుతున్నా వాడగొడ విజ్ఞప్తి చేస్తున్న తప్పులు చేయొద్దండి తప్పులు చేసిన వాళ్ళని ఈ సైకో జైలుకి తీసుకుపోతారు మిమ్మల్ని కూడా తీసుకుపోతారు జాగ్రత్తగా ఉండండి ఇతను మంచి వ్యక్తి కాదు ఒక బాబాయిని చంపాడు ఇంకో బాబాయిని జైలుకి పంపించాడు అవునా కదా మొన్నటి వరకు ఈ ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటున్నాని తమ్ముడి విషయంలో మాట్లాడాడు ఇప్పుడు ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీకి లెఫ్ట్ రైట్ తిరగతానే ఉన్నాడు అవునా కాదా అన్ని వేళ్ళు వాళ్ళని చూపిస్తున్నాయా లేదా వివేకానంద మధ్యలో నిన్నే చూశారు ఆ రోజు తెల్లవారుజామున ఆయన సెక్రటరీగా ఇప్పుడు పనిచేసే అజయ్ కలాం 4:30 గంటలకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేయడానికి మీటింగ్ పెట్టాడు అంటే రాయలసీమలో ఒక ప్రత్యేకత ఉంది ఎవరైనా ఒకరు చంపాలంటే ఎల్బీ క్రియేట్ చేస్తారు అంటే ఎక్కడో ఉన్నట్టు ఒక సాక్ష్యం ఆ రోజు రాత్రి ఇది జరిగింది కాబట్టి 4:30 గంటలకు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు నాటకం ఆడి మళ్ళా భార్య దగ్గరికి పైకెళ్ళి మళ్ళా కిందికి వచ్చి మా చిన్నాన్న గుండెపోటు చనిపోయాడంట అని పేదరు పరిచాడంట అంటే 5:30 6 గంటలకే నువ్వు అప్పుడే చెప్పేశావు గుండెపోటు అని ఏం తమ్ముళ్ళు అప్పటికే తెలిసిపోయింది కదా ఈ మనిషికి ఎవరైతే ఈ సైకో ఉన్నాడో కూడా అర్థమైపోయిందా లేదా